కలెక్టరేట్ ముట్టడి విజయవంతం. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా బొమ్మూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన. కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారం వచ్చిన 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తానని మాట ఇచ్చి మోసం చేసింది. అడగని బీసీలకు రిజర్వేషన్ కల్పించి మాదిగలను మోసం చేసింది. దళితులపై బీజేపీ పార్టీ చిన్నచూపి దీనికి నిదర్శనం. బీజేపీ పెద్దలు వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కృష్ణ, మీది న్యాయమైన పోరాటం. వర్గీకరణ చేసే హామీ మాది అని మాట ఇచ్చి మోసం చేసిన బీజేపీ పార్టీ నాయకులు పార్లమెంట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిన ఎడల బీజేపీ నాయకులను మాదిక పల్లెల్లో, మాదిక ఓడల్లో, మాదిక గ్రామాల్లో తిరగనివ్వమని, తరిమి తరిమి కొడతామని బీజేపీ పార్టీ హెచ్చరిస్తున్నాం. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ లేని కారణంగా పరిపాలనాధికారి వినతి పత్రం సమర్పించి మా బాధను, మా గోడును తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్ట్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా కో కన్వీనర్ చెట్టి రామకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి వైరల్ అప్పారావు, ప్రచార కార్యదర్శి ఇండుగోమల్లి చిరంజీవి, బంటుపల్లి యేసు, రాంప్రసాద్, డామ్ సూరి, వెంకట్రావు, సోమరాజు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ పాల్గొన్నారు. బీసీలో ఉన్న 129 ఉపకులాలకు ఏ రోజు కూడా రోడ్డు ఎక్కి రిజర్వేషన్ చేయమని ఏ నాయకు కూడా అడగలేదు. కానీ బీజేపీ ప్రభుత్వం దళితులకు వ్యతిరేకంగా ఉన్నదానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ చేసి ఎస్సీ రిజర్వేషన్ చేయకపోవడం చాలా బాధాకరమని ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి పెద్దలకి ఒకటే తెలియజేస్తున్నా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అధికారం ఉన్న బీజేపీ పార్టీ మాదిగ పల్లెల్లో, మాదిగ వాళ్ళలో ఈ యొక్క బీజేపీ నాయకులు తిరగనివ్వమని